మరి రాష్ట్రంలో జేపీ నడ్డా ర్యాలీ చేసి తీర్తామంటున్నారు. అయితే ఒక పక్క మరి పోలీసులు మాత్రం ర్యాలీకి అనుమతి లేదంటున్నారు. మరో పక్క బండి సంజయ్ తన రిమాండ్ కి సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మరి చూద్దాం ఏ రకంగా ముందుకు సాగుతుందో. ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ నడి తెలుసుకుందాం. రమేష్, మరి ఈ రోజు జేపీ నడ్డా ర్యాలీకి పోలీసులు అనుమతి లేదంటున్నారు. మరి ఒక పక్క బండి సంజయ్ తీసుకెళ్లి జైల్లో తోశారు. మొత్తంగా మరి బీజేపీ ఏ విధంగా ర్యాలీ చేపట్టనుంది? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జైల్లో పెట్టడం అంశాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకత్వం హైదరాబాద్ లో ప్రత్యేకంగా ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారని కూడా ప్రకటించారు. కానీ పోలీసులు మాత్రం కోవిడ్ నిబంధనల దృష్ట్యా ఎట్టి పరిస్థితిలో అనుమతి లేదు అంటూ కూడా అనుమతిని నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ నేతలు మాత్రం ర్యాలీని కొనసాగించి తీరుతామని నాయకులు చెప్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అన్నాజీగూడకు తరలించడానికి ఇప్పటికే పూర్తి స్థాయిలో రోడ్ మ్యాప్ ని సిద్ధం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఔటర్ రింగ్ రోడ్ మీదుగా నేరుగా ఆయనను అయితే ఆర్ఎస్ఎస్ సమావేశ ప్రాంతానికి తరలించడానికి కూడా ఏర్పాట్లు చేసినట్టు మరి ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లను చేశారు. కాబట్టి భారీగా అటు శంషాబాద్ దగ్గర పోలీసులను మోహరించారు. అక్కడ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ఆయనను ఏదైతే ఆర్ఎస్ఎస్ సమావేశం మందిరానికి ఆ సమావేశానికి పంపడానికి ఏర్పాట్లను చేశారు. రమేష్, మరి ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి సమస్తం పరపైన పరాయత్వం అంటుంటారు. మరి అలాగే పాలకులు ఇప్పుడు ప్రజా సమస్యలపై పోరాడే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టడం కామనే అంటున్నారు ఇటు బీజేపీ నేతలు. మరి ప్రస్తుతం ఈ కోణానంతా ఏ రకంగా చూడాలంటారు? ప్రజల సమస్యల పైన పోరాటం చేస్తుంటే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తమ ప్రభుత్వం సమస్యల ప్రభుత్వం పైన సమస్యల పైన పోరాటం చేస్తున్నాం. అధికార పార్టీకి కోవిడ్ నిబంధనలు పట్టించుకోకుండా వాళ్ళేందో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ కోవిడ్ నిబంధనలు అధికార పార్టీ నేతలకు వర్తించదా, మాకేం వర్తిస్తుందా అంటూ కూడా బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు జీవో నెంబర్ 315ను సవరణ చేయమని ఆ డిమాండ్ తో శాంతియుతంగా నిరసనను తెలుపుతున్న తమ రాష్ట్ర అధ్యక్షుణ్ణి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉధృతంగా ఆందోళనను కొనసాగిస్తున్నాం. మరింతగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే ప్రయత్నాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేస్తుంది. కానీ ఈ ఎపిసోడ్ లో జాతీయ పార్టీ ఎంటర్ అయింది. జాతీయ అధ్యక్షుడు నేరుగా ఈ నిరసన ర్యాలీలో పాల్గొనడానికి హైదరాబాద్ కు వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఉత్కంఠ అయితే నెలకొంది. లక్ష్మి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.